ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకున్నామండి. సో ఇది చూడండి, చిన్న టమాటో ముక్క చిన్న కంటైనర్లో ఉంది. ఇంకో టమాటో కాయిందనమాట. అండ్ వంగ ముక్కలు మనకి కాపు స్టార్ట్ అయ్యాయండి. ఇంకా వంకాయలు కూడా వస్తాయి. ఆల్రెడీ పాత మొక్కలకి కొన్ని కాయలు ఉన్నాయి, అవి కోసుకుందాం. ఇది ఇంకొంచెం పెద్దది అవుతుంది కానీ కర్రీకి కావాలి. తొడుము కూడా చాలా గట్టిగా ఉంటుంది అసలు. కాయ ఉండాలి. చాలా గట్టి కాయలు ఇవి అయితే. ఇక్కడ టమాటోలు చూడండి, గుత్తులు గుత్తులుగా కాసాయి. సో ఇవి కొంచెం కలర్ వచ్చాయి కదా, ఇవి తీసేస్తే మిగిలిన కాయలు లావు అవుతాయి అన్నమాట. కలర్ వచ్చినాయి కూడా కోసేస్తున్నాను కొంచెం లైట్గా. ఈ చెట్టు మీద ఉంటే త్వరగానే పండుతాయి, బట్ చెట్టుకి ఎనర్జీ కావాలి కదా, అందుకోసం తీసేస్తున్నాను. పచ్చిమిర్చి ఆల్మోస్ట్ అన్నీ కోసేసాము. చూడండి ఎట్లా ఎండిపోయిందో, ఎనర్జీ సరిపోక ఇవన్నీ ఎండిపోయాయి. మొక్క కూడా కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది. ఇట్లా డల్ అయింది అనుకున్నప్పుడు ఏమన్నా పోషకాలు ఇస్తే సరిపోతుంది. ఇదండి టమాటోస్. సమ్మర్లో టమాటోస్ కాపు తగ్గిపోతుంది. ఎట్లయినా మొక్కలు కూడా చూడండి డల్ అయ్యాయి. వంకాయలు బాగా వస్తాయి, మళ్ళీ ఆకుకూరలు వంకాయలు బాగా వస్తాయి. ఇట్లా కలర్ వచ్చేసినాయి కోసేసుకుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఊరేళ్తున్నాము, సో అందు గురించి కొంచెం కలర్ ఉన్నాయి కలర్ ఉన్నాయి మొత్తం కోసేస్తాం. ఇది ఒక వెరైటీ, అసలు పడి మలిచిన మొక్క ఎంత మంచిగా కాస్తుందో చూడండి. ఇట్లా లైట్ కలర్ రంగాలని కోసేసుకోవచ్చు. ఇవన్నీ కిచెన్ వేస్ట్లో వచ్చిన మొక్కలేను, నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను అన్నమాట. నేను వేసినవి కాదు, అన్నీ కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిన మొక్కలే. ఇవన్నీ తీసేసుకోవటమేనా, ఇంకా తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవాలి. చూడండి చెట్నీ వండితే ఇంత మంచి కలర్ వస్తుంది అన్నమాట. ఇంత కలర్ అయితే చాలా బాగుంది కదా. పుదీనా కూడా కొంచెం కోసుకుందాం. మొత్తం ట్రిమ్ చేసేస్తే మళ్ళీ పెరుగుతుంది.
పుదీనా చూడండి, ఎండలకు కూడా చక్కగా పెరుగుతూనే ఉంది పోకుండా. నేను ఇక్కడే ఎండలోనే పెట్టేస్తాను, నీడకు కూడా పెట్టలేదు. సో దీన్ని జాగ్రత్త చేసుకోవాలి సమ్మర్లో. సో చూడండి చక్కగా వస్తుంది. చూడండి చిన్న టబ్లో పెట్టాను, 10 రూపీస్ టబ్లో. సొరకాయ వస్తుందండి మళ్ళీ మనకి. టమాటో చూడండి అసలు ఎంత పెద్ద సైజ్ వచ్చిందో. కలర్ కూడా చూడండి, ఇంకొంచెం చేంజ్ అవ్వాలి కలరు. చేతికి సరిపోయింది అసలు. బంతిపూలు చూడండి, చెట్టు నిండా వేసాయి. బంతి మొక్కలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే యూజ్, మనకి ఏమన్నా పెస్ట్ వచ్చినా కానీ ఫస్ట్ ఈ చెట్టు అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట. సో పెస్ట్లు కానీ ఏమన్నా కానీ ముందు ఈ చెట్టుకు వస్తుంది, తర్వాత మిగిలిన చెట్లకు వస్తుంది అన్నమాట. సో అందుకే మిరప తోటల్లో కానీ ఇంకా ఏదన్నా తోటల్లో కానీ ఈ బంతి మొక్కలు వేస్తారు ఫస్ట్. సో దట్ ఏంటంటే ముందు ఏదన్నా వచ్చినా కానీ. చూడండి అసలు ఎంత మంచి కలర్ వచ్చిందో. చెట్నీ పండితే మంచి కలర్ వస్తాయి అసలు. టేస్ట్ కూడా అసలు చాలా బాగుంటున్నాయి. పొయ్యి మీద పెట్టిన 10 నిమిషాలకే గుజ్జులాగా అయిపోతుంది అన్నమాట కూర కూడా చాలా టేస్టీగా. ఇది లాస్ట్ ఇయర్ మొక్క అండి, ఇంకా కాస్తూనే ఉంది చూడండి ఆల్టింగ్లో. అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వేస్తూ ఉండాలి, కిచెన్ వేస్ట్ ఏదో ఒకటి వేస్తూ ఉంటాను. సో అందువల్ల అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మనకి దగ్గర దగ్గర 2 కేజీల పైనే వచ్చాయండి టమాటోస్. అండ్ వంకాయలు ఒక 4 వచ్చాయి, అడుగున పడిపోయినాయి అన్నమాట. సో ఇంకొక వంకాయ ఉంది అడుగున. ఈ 4 వంకాయల్లో ఇంకా టమాటోస్ ఏమన్నా వేసి చేసుకోవచ్చు. అండ్ టమాటోస్ అయితే 2 కిలోల పైనే వచ్చాయి. అండ్ పుదీనా, ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.